ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుష్కర స్నానాలకు భక్తులు పోటెత్తుతున్నారు. జనం లక్షల్లో రావడంతో స్నానఘట్టాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం పడవల్లో గసి తిరుగుతున్నాయి. ప్రస్తుతం స్నానఘట్టాల్లో ఏర్పాట్లపై భక్తులు ఏమంటున్నారనే వివరాలు మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. పుష్కరం పుష్కరం పుష్కరం, ఎక్కడ చూసినా ఏ నోట చూసినా పుష్కర స్నానాల గురించే చర్చనీయాసం జరుగుతుంది. పుష్కర స్నానాలకు వెళ్లేందుకోసం భక్తులు విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలు భద్రాచలం శ్రీరాముని చెంత పాదచెంత ఉన్న ఈ పుష్కరాలకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పుష్కరాలకి పెద్ద ఎత్తున వచ్చి భక్తులు స్నానాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా మనం చూస్తున్నాం భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలో పుష్కర స్నానాలు చేసేందుకు దాదాపుగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా సీతారామచంద్రులు నడయాడిన క్షేత్రం, సీతారామచంద్రులు సీతారామ లక్ష్మణులు ఇక్కడ ఈ పుష్కర స్నానం చేశారని గతంలో మనకి తెలుస్తుంది. ఈ పుష్కర స్నానం చేసిన నేపథ్యంలో ఇక్కడ అటువంటి మహానుభావులే పుష్కర స్నానం చేసిన భద్రాచలంలో పుష్కర స్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి. ఈసారి ఇప్పటివరకే దాదాపుగా 20 లక్షల వరకు కూడా పుష్కర స్నానాలకి వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. చాలా మంది ఇక్కడి నుంచి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము వరంగల్ నుంచి వచ్చామండి, కాజీపేట నుండి. మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ మొత్తం ఇక్కడ గోదావరిలో ఇట్లా స్నానాలు చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా కానీ దర్శనానికే లేట్ అవుతుందండి, 12 అవర్స్ టైం పడుతుందంట. ఇక్కడ మేము సిగ్నవర్ నుండి వచ్చినామండి. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా, అంత బాగా నచ్చింది. ఎంజాయ్ చేస్తున్నాం. ఇది పుణ్యక్షేత్రమేనండి, రామాలయం భద్రాచలం. రాములు వారి గుడి ఒకటి ఉంది, దాంతో పాటు నదీ మాతలి పుష్కరాలు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాపుష్కరాల్లో పాల్గొనాలనేటువంటి ఆసక్తితోటి మేము ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా 17 లక్షల వరకు కూడా ఈ ఖమ్మం జిల్లాలో పుష్కర స్నానం చేస్తే ఒక భద్రాచలంలోనే 15 లక్షల మంది పైగా పుష్కర స్నానం చేయడంతో, వాళ్ళందరికీ సరైన ఏర్పాట్లు చేయడంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా సఫలీకృతమైందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాజుతో భూపాల్, ఎన్టీవీ, గోదావరిని పుష్కర ఘాట్లో.